అయ్యా బాబు, ప్రభులవారు, ఇదేమైనా రాచరికమా? రాచరికాలు పోయాయి, రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అని నమ్మితే అదంతా ఉత్త హంబగ్. పాలకుల అడుగులకు మడుగులెత్తే అధికార గణం, ఆహో ఓహో అని కీర్తించే మీడియా సంస్థలు, 100 మాగధులు ఉన్నంతకాలం రాచరికాలు ఏం పోయినట్లు? శ్రీ 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 రాజాదిరాజా, రాజమార్తాండ, రాజప్రముఖ, రాజశ్రేష్ఠ శ్రీమాన్ చంద్రబాబు గారు ఏపీని అచ్చంగా తన రాజ్యంగా భావిస్తున్న తీరు దేనికి సంకేతం? ఆ పార్టీ నాయకుల దాస్యానికి, బానిసత్వానికి ప్రతీక? కోటిలంటే ఎలాగూ లెక్కలేదు ప్రభువుల వారికి, ఎలాగూ ప్రజాస్వామిక మర్యాదలు గట్రా పనికిరావు పాలకుడికి. కానీ మరీ ఇంత బరితెగింప, ప్రతిపక్షం దురవస్థ, ప్రతిపక్ష వాణి సాక్షి మీడియా దుస్థితి, దుర్గతి ఎంత నీచంగా ఉంటేనే మరీ ఇంత సిగ్గుమాలినతనమా? ఇంతెందుకు మీడియా చర్చలోకి రావడం లేదు? హస్తిన ప్రభువులకు ఇవెందుకు కానరావడం లేదు? హస్తినను ఏలే రాజకీయ ప్రతినిధులకు ఎందుకు సి శా మో లేవు? సరే, గవర్నర్పై పేకల దాకా కోపముంది, ఆయన జెండా ఎగరేస్తుంటే నేను పాల్గొనాలా అనుకుని ఏవేవో సాంకేతిక కారణాలు చూపించి అసలు జెండా వందనానికి రాని ప్రభువుల వారు వచ్చాక కూడా ఏం చేశారు? దళిత తేజం అనే కార్యక్రమం పోస్టర్ కరపత్రం ఆవిష్కరించి తన మనవడు దేవాంశ్కి అందించాడట, తన కుర్చీలో కూర్చోబెట్టాలని సూచించాడట. ది గ్రేట్ భారతీయ ప్రజాస్వామిక విలువలకు మర్యాదలకు ఐకాన్గా భావించబడే చెప్పుకునే శ్రీమాన్ చంద్రబాబు ప్రభుల వారు తనెంత, తన వయస్సు ఎంత, తనను ఎందుకిలా భావి తెలుగు ప్రజల పాలకుడిగా ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నట్లు? పాపం ఆ కల్లా కపడం ఎరుగనే బాబును ఎందుకిలా భ్రష్టు పట్టిస్తున్నాడు చంద్రబాబు ప్రభుల వారు? ఆ పోస్టర్కు, ఆ కరపత్రానికి సదరు దేవాంశ్కు ఏం సంబంధం? ఏంటి అరాచకం? ఏమిటి పైత్యం? ఏమిటి ప్రకోపం? అంతేనా, ప్రభువుల వారు లేనప్పుడు ప్రభువుల వారి బావమరిది గారు రాజుగారి సింహాసనంలో కూర్చొని అధికారిక సమీక్షలు నిర్వర్తిస్తారట. అంతేనా, ప్రభువుల వారు లేనప్పుడు అధికారిక ముఖ్యమంత్రి నివాసంలో సదరు మనవలం గారు దేవాంశ్ను వెంటబెట్టుకొని ప్రభువుల వారి సతీమణి పతాకావిష్కరణ చేస్తారట. అధికారులు పోలీసులు చప్పట్లు కొట్టి మిఠాయిలు పంచుకుని ఆ దాస్యంలో తరించిపోతారట. ఉత్కృష్ట భారత రాజ్యాంగం తెల్లబోయి చూస్తుంటే గవర్నర్ విందులోనూ సదరు మనవలం గారే ముఖ్యతిథిగా పాలు పంచుకుంటారట. పోని ఆ దిక్కుమాలిన ఈనాడు TV9, NTV, TV5, జ్యోతి, ABN గట్రా 100 మాగధ గణం కీర్తించవచ్చుగాక. మరి సాక్షికి ఏం పుట్టింది? దీనికి సదరు పత్రికలో సముచిత స్థానం ఎందుకు దక్కలేదు? ఎందుకు విశ్లేషించబడలేదు? పాదయాత్ర పేరిట ప్రతిపక్ష నేత జగనుడు కింద మీద పడి అధికారం కోసం నానా అగచాట్లు పడుతూ ఉంటే ఆయన సొంత మీడియాకు మాత్రం చంద్రబాబు పట్ల అభిమానం, ప్రేమ ఉప్పొంగిపోతున్నాయా? హస్తినని ఏలే ఆ పార్టీ అనుయాయులు పచ్చటి మైకంలో కొట్టుమిట్టాడుతూ అన్నీ మూసుకున్నారా? ఆ అరుణశ్రేణులు సోకాల్డ్ తెలుగు మేధా విగణము అంతేనా? ఏం జరుగుతుంది ప్రభు?